ప్రైవేట్ రంగం ముందుకొచ్చి విద్యా రంగంలో తన వంతు కృషి అందించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ప్రభుత్వం మన దేశంలో విద్య ముఖ చిత్రాన్ని మార్చివేసేందుకు అవిశ్రాంతంగా నిరంతరాయంగా చైతన్యవంతమైన మార్పులు తీసుకువస్తోందని ఆయన చెప్పారు. మన విద్యా వ్యవస్థను అంతర్జాతీయ ప్రమాణాలకు దీటుగా తీర్చిదిద్దేందుకు బోధనలోనూ శిక్షణలోనూ అభ్యాసంలో కూడా కీలకమైన మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఉందని మోదీ చెప్పారు. శిక్షక్ పర్వ్ ప్రారంభ సదస్సు సందర్భంగా విద్యారంగంలో అనేక కీలక కార్యక్రమాలను ప్రారంభిస్తూ ఆయన, విద్య అనేది సమ్మిళితం కావడంతో పాటు సమానత్వం కూడా తెచ్చిపెట్టాలని చెప్పారు. అందువల్ల విద్యలో భాగంగా మన దేశం టాకింగ్ బుక్స్, ఆడియో బుక్స్ వంటివి ప్రవేశపెడుతోందని ఆయన చెప్పారు. వినికిడి లోపం ఉన్న వారి కోసం యూనివర్సల్ డిజైన్ ఆఫ్ లెర్నింగ్ కి అనుగుణంగా రూపొందించిన ఆడియో టెక్స్ట్ ఎంబెడెడ్ సంకేత భాష వీడియో నిఘంటువును కూడా ప్రధానమంత్రి ఈ సందర్భంగా ప్రారంభించారు. దృష్టిలోపం గల వారి కోసం టాకింగ్ బుక్స్ ను, సిబిఎస్ఈ విద్యా పాఠశాల నాణ్యత హామీ ప్రణాళికను కూడా ప్రధానమంత్రి ప్రారంభించారు. నిపుణ్ భారత్ విద్యాంజలి పోర్టల్లో నిశ్చిత టీచర్లకు శిక్షణ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమం ద్వారా పాఠశాలల అభివృద్ధికి విద్యా వాలంటీర్లు, దాతలు, కార్పొరేట్ సామాజిక బాధ్యత విభాగాలు ఏ విధంగా దోహదపడవచ్చో నిర్దేశించారు. निष्ठा 3.0 अब इस दिशा में एक और अगला कदम है और मैं इसे बहुत महत्वपूर्ण कदम मानता हूं. हमारे टीचर्स जब कॉम्पिटेंसी बेस्ड टीचिंग, आर्ट इंटीग्रेशन, हाई ऑर्डर थिंकिंग और क्रिएटिव एंड क्रिटिकल थिंकिंग जैसे नए तौर तरीकों से परिचित होंगे तो भविष्य के लिए युवाओं को और सहजता से गढ़ पाएंगे. నిశిత 3.0 వల్ల బోధనలో సృజనాత్మకమైన విమర్శనాత్మకమైన ఆలోచనకు అవకాశం ఏర్పడుతుందని, దేశంలో టీచర్లు విద్యారంగంలో వచ్చే వివిధ మార్పులను ఎదుర్కొనేందుకు సన్నద్దమయ్యేలాగా నిశిత శిక్షణ కార్యక్రమాన్ని రూపొందించామని ప్రధానమంత్రి చెప్పారు. విద్యారంగంలో అసమానతలను తొలగించేందుకు నేషనల్ డిజిటల్ ఎడ్యుకేషనల్ ఆర్కిటెక్చర్ ఎన్డీఆర్ తోడ్పడుతుందని కూడా ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. एनडीआर सभी एकेडमिक एक्टिविटीज के बीच एक सुपर कनेक्ट का काम करेगा. एक स्कूल से दूसरे स्कूल में जाना हो या हायर एजुकेशन में एडमिशन, मल्टीपल एंट्री एग्जिट की व्यवस्था हो या एकेडमिक क्रेडिट बैंक और छात्रों की स्किल्स का रिकॉर्ड, सब कुछ एनडीआर के जरिए आसानी से उपलब्ध होगा. ये सभी ट्रांसफॉर्मेशन हमारे न्यू एज एजुकेशन का चेहरा भी बनेंगे और क्वालिटी एजुकेशन में भेदभाव को भी खत्म करेंगे. తాను ఈరోజు ప్రారంభించిన వివిధ రకాల కార్యక్రమాలు, పథకాల వల్ల విద్యారంగం భవిష్యత్తు మారిపోతుందని మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు. టీచర్లను సుశిక్షితులను చేయడమే కాకుండా విద్యను పోటీకి దీటుగా తీర్చిదిద్ది విద్యార్థుల భవిష్యత్తుకు సన్నద్దులుగా ఈ కార్యక్రమాలు మారుస్తాయని అన్నారు. ఈ సందర్భంగా జాతీయ పురస్కారాలు అందుకున్న టీచర్లకు నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలియజేశారు. వారు అది తమ వృత్తిగా కాక ఒక పవిత్రమైన బాధ్యతగా నిర్వహిస్తున్నారని చెప్పారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, విద్యాశాఖ సహాయ మంత్రులు అన్నపూర్ణాదేవి, డాక్టర్ సుభాష్ సర్కార్, డాక్టర్ రాజ్ కుమార్ రంజన్ సింగ్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.